हाई अंडी अंदर की नमस्कार नैन अभी ने मोकल की ब्रू काफी पौडर इतनी इध पोदे मैं एलागो कलता काबटी एलागो 2 रूपी प्याके मन की दरकता षापो टू रूपी प्याके मोकल के वेकना चाल हेल्ती मोकल को चाल निगलाड़ता उ फ्लवर् प्लांट्स के अच्छे इच्छुदी ने दी 15 डेस्कारी पूल मोकल की एलागो పూలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి దేవుడికి పెట్టుకుంటారు కాబట్టి చాలా మంది పూల మొక్కలు లేకుండా ఏ ఇల్లు ఉండదు అనుకోండి వీటిని మనం పూల మొక్కలు గిచ్చుకుంటే బ్లూమింగ్ అనేది బాగుంటుంది ఇది 10 లీటర్స్ బకెట్ అండి ఇది మనం ఇంట్లో వాడుకునేది బకెట్ ఇది దీంట్లో నేను నిండా వాటర్ తీసుకున్నాను ఈ రెండు ప్యాకెట్లను దీంట్లో కలిపేసేయండి మీకు ఒకవేళ ఇవి లేవు అనుకోండి ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా ఆ ఫిల్టర్ కాఫీని కూడా మీరు వాడుకోవచ్చు నో ప్రాబ్లం కానీ దాంట్లో షుగర్ మాత్రమే వేయకండి షుగర్ వేయిందే వాడాలి మనం మొక్కలకి ఇవ్వండి కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూసారా ఎలా ఉందో కలర్ ఇవి నాకు కింద కూడా మొక్కలు ఉన్నాయి కింద మొక్కలకిని ఈ పైన మొక్కలకి కూడా ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నమాట వాటికి వీటికి రెండిటి కలిపి ఇచ్చేస్తాను నేను కొద్దిగా క్వాంటిటీని బట్టి మీరు ఇచ్చుకుంటే వెళ్తే సరిపోద్ది చిన్న మొక్కకైతే కొంచెం పెద్ద మొక్కకైతే కొంచెం ఎక్కువ ఈ కనకంబరాలు చూడండి అంత నీట్గా వస్తున్నాయో మొన్నటి దాకా కొంచెం తగ్గినాయి ఇప్పుడు ఇవ్వటం వల్ల మళ్ళీ మొదలైనవి అన్నమాట నేను ఇక్కడ ఈ కంపోస్ట్ బిన్ పెట్టుకుంటాను కదండి వాటిలో ఇచ్చి కొంచెం చుట్టూ ఇలా పోసేస్తాను అన్నమాట వీటికి 15 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కలకి ముఖ్యంగా పూల మొక్కలు ఒకటే నిండోయి నేను ఇచ్చేది వాటికే కాబట్టి నేను చెప్తున్నాను మీకు పూల మొక్కలకు మాత్రమే ఇవ్వండి వీటి పై నుంచి కూడా పోసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మొక్కల పై నుంచి కూడా ఇలా పోసుకున్నారు అనుకోండి ఏం పరవాలా మొక్కలు కూడా నీట్గా ఉంటాయి ఇలా పోసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కువగా కనకంబరాలు ఇదిగోండి గులాబీ మొక్కలు చూసారా ఇది గులాబీ మొక్క మందారం మొక్కకి ఇదిగోండి మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి షైనింగ్ అనేది బాగా వస్తుంది ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా ఉందో థిక్ రెడ్ మనం నర్సరీ నుంచి ఏ కలర్ ఫ్లవర్ అయితే తెచ్చుకుంటామో ఆ కలర్సే వస్తాయన్నమాట కొంచెం షేడ్ రావటం అలాంటివి ఏమి ఉండవు మీకు ఇదిగోండి మొగ్గలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఫ్లవర్ చూసారా సైజ్ అలా బాగా పెరుగుతుందో ఇది డబుల్ షేడ్ అండి ఇది ఇదిగోండి ఇవి జినియా ప్లాంట్స్ చూడండి అంత నీట్గా ఉన్నాయో ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను విత్తనాలు అవి నాకు సమ్మర్లో వేసుకుంటే చక్కగా వింటర్ సీజన్కి బ్లూమింగ్ అనేది వచ్చేసింది అన్నమాట ఇదిగోండి మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో ఫుల్గా ఉన్నాయన్నమాట చూసారా మొగ్గలు ఎలా వచ్చినాయో పువ్వులు ఇది ముద్దది అన్నమాట దీంట్లోనే ముద్దది ఉంది రేఖది ఉంది ఇది ముద్దది చూసారు ఇలాగ మనం కాఫీ పొడి అప్పుడప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటే పూల మొక్కలకి చాలా బాగా నీట్గా పెరుగుతాయండి మొక్కలు కూడాను చూసారా డబుల్ షేడ్ ఇది ఇంకొంచెం విరబూయాలి ఇది యెల్లో అండ్ పింక్ టైప్లో వచ్చింది ఇక్కడ ఆరెంజ్ పింక్ ఆ టైప్లో వచ్చింది ఇది కూడా అంతే చూసారు ఎలా వచ్చినాయి మనం వాటర్ లిల్లీస్ పెట్టుకుంటాం చూసారు అయ్యగండి వాటికి కూడా ఇస్తాను నేను వాటర్ లిల్లీస్కి సమ్మర్లోనే కాదండి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అవి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను మొక్కలకి ఇలాగ 15 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నారనుకోండి మొక్కలు చాలా నీట్గా అందంగా పెరుగుతాయి అన్నమాట చూసారా మీకు కావాల్సిన కలర్లో సేమ్ అట్లానే వస్తాయి వీడియో చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో చూసారు ఎంత నీట్గా ఉన్నాయి మొగ్గలు చీడపిడలంటూ ఏమీ లేవు మొక్క పైనుంచి కూడా పోసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు ఏం పర్వాలేదు గులాబీ మొగ్గలు చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇది డబుల్ షేడ్ అండి ఇది వైట్ అండ్ క్రీమ్ కలర్ అన్నమాట 15 డేస్ అయింది నేను వేసావి ఈ మధ్య మధ్యలో ఈ 15 డేస్లో మనం మళ్ళీ రైస్ వాటర్ అవి వేసుకుంటాం కదండి ఇంట్లో వాడిన రైస్ వాటరు అవి ఉంటాయి కదా అవి వేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు మొగ్గలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో పువ్వులు కానీ
ఇలాగ అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ ఉంటే వాటికి కూడా మనం ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి. ఇంట్లో పెంచుకునేవి ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.